పెదబాల శిక్షకు స్వాగతం. పెదబాల శిక్ష ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. ఈ వీడియోలో మనం గణేషుని పూజ జరిపించినప్పుడు పత్రులు మరియు గరికతో చేసేటువంటి పూజా విధానం, ఎందుకు చేస్తారు, ఎలా చేసుకోవాలనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గణేషుని పూజలో ముఖ్యంగా వరసిద్ధి వినాయక పూజ వ్రతం జరిపించేటప్పుడు ఏకవింశతి పత్రాణి 21 రకములైనటువంటి పత్రులతో పూజ జరిపిస్తున్నారు. తర్వాత విశేషంగా గరిక దూర్వాంకుర పూజ, దూర్వాయుగ్మ పూజ అని చెప్పారు. ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి భావన తీసుకున్నప్పుడు ఈ 21 రకములైనటువంటి పత్రులు ఏవైతే మనం సంపాదిస్తున్నామో, వాటితో గణపతికి పూజ జరిపిస్తున్నామో, ఇవన్నీ కూడా విశేషమైన ఆయుర్వేద తత్వములు కలిగినటువంటివి. మన శరీరంలో ఒక్కొక్క భాగానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి పత్రి ఒక రోగం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం చేసే పని ఏంటంటే రోగం వచ్చిన తర్వాత, అనారోగ్యం కలిగిన తర్వాత మాత్రమే దానికి మందు వాడతాం. కానీ ఈ గణేష పూజలో ఉన్న విశేషం ఏంటంటే ఆ పత్రిని తీసుకుని, పత్రి అనగా ఆకులు మాత్రమే కదా, ఆ ఆకులను తీసుకుని ఒక రకమైనటువంటి కాంబినేషన్లో వాడినప్పుడు ఆ రోగ రాకుండా, ఆ అనారోగ్యం కలగకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తున్నది. దానికోసమని మాత్రమే మనం 21 రకములైనటువంటి పత్రులతో పూజ గణేషునికి జరిపిస్తున్నాం. ధర్మశాస్త్ర ప్రకారంగా తీసుకున్నప్పుడు సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తే 21 రకములైనటువంటి పత్రములతో పూజ చేయడం 21 రకములైనటువంటి కోరికల్ని తీరుస్తుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏవైతే ఉన్నాయో నైమిత్తిక కర్మల్లో మనిషి 21 రకములైనటువంటి కోరికల్ని కలిగి ఉంటాడు. ఏ కోరిక అయినప్పటికీ కూడా, ఏ ఆలోచన కోరిక అయినప్పటికీ కూడా ఈ 21 వ్యవహారాల్లోకే వస్తుంది. అందుచేత ఈ 21 రకములైనటువంటి పత్రులు పూజ చేసినప్పుడు వారికి ఉండేటువంటి కోరికలు, సమస్త కోరికలు సర్వాసాపూరకం అంటారు దాన్ని, అటువంటి కోరికలన్నీ కూడా పరిసమాప్తమై వారిని సంపూర్ణునిగా చేస్తుంది మానవుని. అయితే వీటి గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత తెలుసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ వీడియోలో ఈ పత్రులు వీటికి విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పుకుంటున్నాం కనుక అంతవరకు ఆలోచన చేయండి. తదుపరి ఇంకొకసారి విడివిడిగా ఏ పత్రి ఏ కోరికను తీరుస్తుంది, ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఏ పత్రితో ఏ అనారోగ్యం రాకుండా మనం కాపాడబడతాం అనే విషయాన్ని కూడా గ్రహిద్దాం. అట్లాగే దూర్వాంకురములు, దూర్వములు అంటే గరిక అనే మామూలు పరిభాషలో వాడతాం. దాంతో కూడా గణేషునికి పూజ చేస్తున్నాం. అదెందుకు అంటే దూర్వా దుష్వప్న నాశని అనే మంత్రశాస్త్రం. దుష్వప్నములు, సుస్వప్నములు అని స్వప్నశాస్త్రం చెప్తున్నది. కొన్ని రకములైనటువంటి కళలు చెడ్డ కళలు, కొన్ని రకములైనటువంటి కళలు మంచి కళలు, అంటే శుభ ఫలితాన్ని ఇచ్చేవి సుస్వప్నములు, చెడ్డ ఫలితాన్ని ఇచ్చేటువంటి దుష్స్వప్నములు. గరికతో గణేషునికి పూజ ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా దుష్స్వప్నాలని తొలగించుకున్న వారు అవుతారు. అంటే దుష్ట ఫలితాలు స్వప్నశాస్త్ర ప్రకారంగా ఈ కళ వచ్చినప్పుడు ఈ ఫలితం అని చెప్పారు కనుక ఆ దుష్స్వప్నాన్ని తొలగించుకుని సుస్వప్న ఉపజాయతే అని చెప్పబడిన శాస్త్రానుసారం దూర్వాంకురాలతో విశేషంగా పూజ, 21 రకాల పత్రులతోనే పూజ జరిపించాలి. తదుపరి దూర్వాలు అంటే గరికతో కూడా గణనాథునికి పూజ చేయాలి. ఆ చేసినప్పుడు ప్రతి వారికి కూడా దుష్స్వప్నాలు అనేటువంటివి తొలగిపోతాయి, అంటే కష్టాలు అనేటువంటివి తమంత తావే తొలగిపోయేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కనుక ఈ గణేష పూజ చేసినప్పుడు తప్పకుండా జాగ్రత్తగా దూర్వాల్ని సంపాదించినటువంటి వారే పిల్లలు పెద్దలు అందరూ కూడా దూర్వాలతో పూజ చేయాలి. విశేషంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు దూర్వాలతో పూజ అంటే గరికతో చేసినటువంటి పూజ వల్ల గణనాథుని ఆశీస్సులు వాళ్ళ మీద మెండుగా ఉండి బాలారిష్ట దోషములు, పిల్లలకు ఉండేటువంటి బాలారిష్ట దోషములు అంటారు, వారు ఎక్కువగా దిష్టికి లోనవుతూ ఉంటారన్నమాట.
ఆ దిష్టిదోషం అనేటువంటిది తప్పకుండా కూడా ఈ దూర్వాలతో గణనాథుని పూజ చేసినప్పుడు ఆ దోషం తొలగిపోతుంది. అదేవిధంగా విద్యా గణపతి విద్యనిచ్చేటువంటి వాడు గణనాథుడు కనుక ఈ గణనాథునికి దూర్వాలతో చేసినటువంటి పూజ ఫలితంగా అఖండ విద్యాభివృద్ధిని కలుగజేస్తుంది. విద్యా వినయ సంపన్నం, విద్యతో పాటు వినయాన్ని కూడా పొందుతారు వాళ్ళు. మంచి భావి భారత పౌరులుగా ఎదుగుతారు. అందువలన ప్రతివారు కూడా ఇంట్లో పెట్టుకున్న గణేషైనా మండపంలో పెట్టినటువంటి గణపతికి అయినప్పటికీ కూడా 21 రకముల ఉన్నటువంటి పత్రములు, తదుపరి దూర్వాలు గరికతో కూడా పూజ తప్పకుండా చేయాలి. విశేషమైన పుష్పములతో కూడా పూజ చేస్తారనుకోండి, అయితే ఈ పుష్పంలో కూడా ఎర్రటి పువ్వులు కలువలతో పూజ చేస్తే గణనాథుడు ఇష్టపడతాడని శాస్త్రం చెప్తున్నది. దాని గురించి వేరే వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పెద్దబాల శిక్ష ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.